ఈ మధ్యన నిన్న మొన్న బహుశా 1-2 రోజుల క్రితమే బహుశా అనుకుంటా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అట్లాగే చంద్రబాబు నాయుడు తరపున వాదిస్తున్న సిద్ధార్థ లూత్రా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముంది అంటే, రాత్రి అయిన తర్వాత వెలుతురు మళ్ళీ వస్తుంది, అంటే చీకటి పడ్డ తర్వాత మళ్ళీ ఉదయం వస్తుంది అనే సెంటెన్సెస్ రాశాడు ఆయన, ఇంగ్లీష్లో పెట్టాడు. అంటే చీకటి తర్వాత వెలుగు వస్తుంది అనే కాంటెక్స్ట్లో ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే అంటే ఆదివారం నాటి పరిణామాలు చూస్తే అసలు ఈ చీకటి ఎప్పుడు తొలగిపోతుంది, తనకు వెలుతురు ఎప్పుడు వస్తుంది అనే పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, కోర్టులు తన వైపు ఏంటి తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాయనో తనకు రిలీఫ్ వస్తుందనో ఆయన అనుకుంటూ ఉన్నారు. కానీ అరెస్ట్ అయిన నాటి నుంచి మనం సీక్వెన్సెస్ అన్ని గమనిస్తే, అరెస్ట్ అయిన తర్వాత సిఐడి సమర్పించిన సాక్ష్యాధారాలు బేస్ చేసుకొని సిఐడి అదే ఏసీబీ జడ్జ్ హిమబిందు గారు ఆయనను రిమాండ్ విధించడం, రిమాండ్ పంపించడం, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడం, ఆ తర్వాత మధ్యలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే రిలీఫ్ వస్తుంది అనుకుంటే క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడం, దాంతో ఆయన రిమాండ్ అప్పటికే ఆమె పొడిగించారు 2 days, ఆ తర్వాత సిఐడి కస్టడీ కూడా ఇచ్చారు 2 రోజులు. సో సిఐడి కస్టడీ కూడా ముగిసింది. అయితే సోమవారం నాడు అంటే ఆల్రెడీ ఈలోగా శనివారం నాడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లు స్పెషల్ లీవ్ పిటిషన్ కింద చంద్రబాబు నాయుడు గారి కేసును దాఖలు చేశారు. అంటే హైకోర్టు ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టివేసిందో ఆ తీర్పును సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సోమవారం నాడు స్పెషల్ మెన్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. స్పెషల్ మెన్షన్ ఎక్కడ అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడు బెంచ్కు వెళ్తుంది. ఆయన దానిపైన డేట్ ఒకటి అనౌన్స్ చేయాల్సి ఉంటుంది, అంటే విచారణకు సంబంధించిన డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చంద్రబాబు పైన మరొక పిడుగుపాటు ఏమిటంటే, సుప్రీంకోర్టుకు ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఉన్నాయి, రకరకాల సెలవులు, గాంధీ జయంతి కావచ్చు, మధ్యలో ఆదివారం వగైరా ఇవి అన్ని సెలవులతో అక్టోబర్ 3 వరకు, 26 నుంచి అక్టోబర్ 3 వరకు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను, అక్టోబర్ 25న అంటే సోమవారం నాడు స్పెషల్ మెన్షన్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఖచ్చితంగా ఆ డేట్ను అక్టోబర్ 3వ తేదీ తర్వాతే ఆయన ఏంటి డేట్ ఇచ్చే అవకాశం ఉండేది విచారణ. ఇక్కడ ఏమైంది మళ్ళీ, సో సుప్రీంకోర్టు సెలవుల నేపథ్యంలోనే బహుశా ఏసీబీ కోర్టు ఆదివారం సాయంత్రం సిబిఐ కస్టడీ ముగియగానే ఏసీబీ జడ్జి చంద్రబాబు నాయుడు రిమాండ్ను అక్టోబర్ 5 వరకు పొడిగించారు. అంటే ఏమిటి, ఇక్కడ సుప్రీంకోర్టు అక్టోబర్ 3 వరకు సెలవుల్లో ఉంటుంది కనుక ఆమె 5వ తేదీని సెలెక్ట్ చేసుకుంది, అంటే 11 days ఎక్స్టెండ్ చేస్తూ రిమాండ్ విధించారు. సో అక్టోబర్ 5 వరకు రిలీఫ్ లేదు, అంటే ఇంకొక 11 రోజుల దాకా చంద్రబాబు నాయుడుకు రిలీఫ్ లేనట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈలోగా ఒకవేళ అక్టోబర్ 4న మళ్ళీ సుప్రీంకోర్టు సెలవుల తర్వాత ఈ కేసు విచారణను చేపడితే, అది ఎమర్జెన్సీగా టేకప్ చేస్తే క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తుందా లేకుంటే క్వాష్ పిటిషన్ను అనుమతిస్తుందా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. క్వాష్ పిటిషన్ను హైకోర్టు ఏదైతే కొట్టివేసిందో దాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది అనుకోండి, అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మళ్ళీ విచారణ వగైరా ఇదంతా వ్యవహారం నడిచే అవకాశం ఉంది. మొత్తం ఏదైతే ఢిల్లీలో ఇప్పుడు సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళిపోయింది, సుప్రీంకోర్టులో బంతి ఉంది. సుప్రీంకోర్టులో ఎటువంటి నిర్ణయం వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే దానిపైన మళ్ళీ ఈ ఉత్కంఠ కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ సెలవులన్నీ అయిపోయిన తర్వాత అక్టోబర్ 4 లేదా 5వ తేదీన కానీ తేలే అవకాశం కనిపించట్లేదు. ఈలోగా బహుశా 23-24 రోజుల దాకా ఆయన కస్టడీలోనే ఉండే పరిస్థితి నెలకొన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు బహుశా ఇటువంటి పరిస్థితి, అంటే తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని అనుకోవడం కానీ, లేదా జైలుకు వెళితే ఈ రకంగా అసలు బెయిల్ రాకుండా ఈ క్వాష్ పిటిషన్ వగైరా వీటిలో ఎక్కడో చోట రిలీఫ్ వస్తుందని అనుకున్నా, కానీ ఏసీబీ కోర్టులో రిలీఫ్ రాలేదు, అలాగే హైకోర్టులో రిలీఫ్ రాలేదు. సో ఇప్పుడు రిలీఫ్ వస్తే ఊరట లభిస్తే ఒక సుప్రీంకోర్టు నుంచి మాత్రమే లభించవలసి ఉంది, ఇంకొక రకమైన ఆప్షన్ మనకు న్యాయపరంగా కనిపించట్లేదు. సో ఒకవేళ ఇంకొకటి నేను ఇంకోటి చెప్పాలి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్కు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో విచారణకు రాబోతుంది ఇంకోటి 2 రోజుల్లో. సో అంటే ఏమిటి నేను చెప్పాల్సుకునేంటే సిఐడి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేక రకాల స్కామ్స్ని వాళ్ళు ఒక్కొక్కటి బయటకు చేస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించిన స్కామ్ వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు పైన పీటీ వారెంట్ దాఖలు చేశారు. పీటీ వారెంట్ దాఖలు చేయాలంటే ఆయన అరెస్ట్ చేసి ఆ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టాలనేది వాళ్ళ సంకల్పం. అయితే ఇది దాంట్లో వచ్చి ఇది కూడా ఏసీబీ కోర్టులోకి దాఖలు చేశారు. సో ఈ పీటీ వారెంట్ పైన అంటే దీనిపైన ముందస్తు బెయిల్కు అంటే యాన్సిపేటరీ బెయిల్కు వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు ఎవరు చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లు. సో దానిపైన కూడా విచారణ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ దాంట్లో ముందస్తు బెయిల్ వచ్చిన ఆల్రెడీ ఇప్పుడు అక్టోబర్ 5 వరకైతే ఈ కేసులో ఆయన జైల్లో ఉండవలసిందే. దీంట్లో రిలీఫ్ వచ్చినా కూడా పెద్దగా ఉపయోగం లేదని న్యాయవాదులు అంటున్నారు. ఎందుకంటే ఇది యాంటిసిపేటరీ బెయిల్ కిందనే మనం పరిగణించాలి. అయితే మొత్తంగా ఏంటంటే ఇక్కడ ఈ ఇష్యూలో చంద్రబాబు నాయుడు ఎట్లాగైతే అంటే తన సభల్లో బస్సు యాత్రల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అసలు నువ్వెంత నీ సంఘటన అంత చూస్తావు 4 నెలలు దిగిపోతావు దిగిపోవాల్సి వస్తుంది దిగిపోయే రోజులు వచ్చేసాయి 4 నెలలు కూడా లేవు ఇక అని ఎన్ని ఛాలెంజెస్ విసిరారో లేకపోతే ఏ రకమైన సవాళ్ళు విసిరారో వాటికి మరి చంద్రబాబు నాయుడు అటువంటివి కావాలనే తనను ఏరుకోరి ఆ ఉచ్చులోకి ఆయనే ఎరుక్కున్నారా కోరుకొని సమస్యలు తెచ్చుకున్నారా ఇది తనకు తెలియకుండానే లేదా తన అత్యుత్సాహంతో తెలుగుదేశం పార్టీని ఈ రకంగా సంక్షోభం గురే పరిస్థితికి కారణమయ్యాడనే దాని సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.